ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే సంకల్పించి మరి తెలంగాణ సస్యశ్యామలం కావాలని అంటే మరి రైతులకు నీరు ఇవ్వడం తప్ప మరో దారి లేదు అని చెప్పి ప్రాణహిత చేవేళ్లను మరి ఆయన ప్రాజెక్టు చేపట్టడం జరిగింది ఆయన ముందుకు తీసుకురా తీసుకురావడం జరిగింది మరి ఆయన హాయంలోనే సొరంగం పనులు స్టార్ట్ అయినాయి మరి ఆ పనులు నడుస్తూ ఉన్నాయి మరి దాని తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు రీడిజైనింగ్ పేరుతోని మరి ఈ యొక్క ప్రాణయిత చేవేలను అనేక మలుపులు తింపి మరి దీన్ని వారి వైపు దింపుకునేటువంటి ప్లాన్ చేసుకొని మరి ముప్పై ఎనిమిది వేల కోట్లతోని మరి పూర్తి అయ్యేటువంటి ప్రాణయిత చేవేల ప్రాజెక్టుని మరి దానికి డబులు ఎనభై వేల పైచీలకు ఎనభై వేల వేల కోట్ల పైచీలుకు మరి రూపాయలను దీనికి కేటాయించి మరి వాళ్ళ కమిషన్లు దండుకోవడానికే ఈ యొక్క ప్రాజెక్టును మొదలుపెట్టారు మరి ఐ